నువ్వు చూడవలసింది ఏంటంటే హోల్సేల్ బేరింగ్లో యాంగిల్ చూడు, ఈ నార్త్ సౌత్ని మెషర్ చేస్తున్నా నేను, అది కూడా క్లాక్ వైజ్లో. నేను కన్ఫ్యూజ్ అయ్యి ఎక్స్ నుంచి ఈ డైరెక్షన్ అనుకున్నాను ఇప్పుడు అనుకున్నా. ఓకే నువ్వు చూడు, ఎక్స్ యాక్సిస్ మీద లాటిట్యూడ్ ఎక్స్డి, ఎక్స్ యాక్సిస్ మీద లాటిట్యూడ్ డిపార్చర్ ఎక్స్డి, ఎల్వై అనుకో లై, లాటిట్యూడ్ అండ్ వై యాక్సిస్ మర్చిపోక. సో ఇక్కడ చూడు, ఎడ్జ్ అనేది దేనికి ఉంటుంది, సర్వేయర్స్కి ఉంటుంది. ఓకే ఇట్ యాక్ట్స్ ఇన్ ఇండెక్స్ అండ్ సర్వేయర్స్, ఇట్ డస్ నాట్ యాక్ట్ ఇన్ ఇండెక్స్ ప్రిజ్మాటిక్. మీరు జనరల్గా ఇండెక్స్ అంటే ప్రిజ్మా అనుకుంటాం. సో 0 to 360, 0 to 90 తిరుగుతుంది ప్రిజ్మా, ఎక్కువ తిరుగుతుంది తెలుసు. సో సైటింగ్ ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. చూడు వెర్టికల్ యాక్సిస్ అండ్ అజిముత్ యాక్సిస్. సో వాజిముత్, వాజీరామ్ లైక్ వాజిముత్. చూడు ఇక్కడ నో ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ వస్తే 3.58, ఎఫెక్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటే 3.8 కంటే రూట్ హెచ్. సో డి అనేది రూట్ హెచ్ ఉంది. సో అది ఇది కొన్ని గ్యాప్ లైన్ ఏవలో దీన్ని బట్టి నేను స్లోప్ కనుక్కోవచ్చు. డైరెక్ట్గా నేను దాని మీద ప్లేస్ చేస్తే స్లోప్లు వచ్చేస్తాయి, మెషర్ స్లోప్స్. నువ్వు టెక్నోమెట్రీ కూడా హైట్ వాల్యూమ్ గ్రేడ్ కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ ఆలిది ఏదంటే చూడు, సో సైడింగ్ దిస్ డివైస్ ఆర్ పాయింట్ ఆర్ డిటర్మైనింగ్ డైరెక్షన్స్ ఆర్ మెషరింగ్ యాంగిల్స్ యూజ్ ఇన్ సర్వేయింగ్ అండ్ ఫార్మల్ ఆస్ట్రోనమీ. మెషరింగ్ యాంగిల్స్ వాడుతుంది. నీకు టెలిరోమీటర్ ఉంది కదా, టెలిరోమీటర్ అనేది మైక్రోవేవ్స్ వచ్చి నీకు చెప్తే డిస్టెన్స్ ఎంత అని. టెలిమీటర్ అంటే ఏంటో చూడు. సో ఇది ఆపరేటర్స్ ఫర్ రికార్డింగ్ ది రీడింగ్స్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ట్రాన్స్మిటింగ్ బై దమ్ బై రేడియో. ఓడోమీటర్ అంటే రేంజ్ గేజ్, ఓడోమీటర్ అంటే బండిలో వాడేది. ఇది ఓడోమీటర్. సో నీకు టోటల్ స్టేషన్ అంటే ఇది ఎలక్ట్రానిక్ డిస్టెన్స్ మీటర్ అనమాట ఇది. ఓకే స్లోప్స్ కనుక్కుంటుంది, కోఆర్డినేట్స్ కనుక్కుంటుంది, ఏది కలిగేది. జియోడిమీటర్ అంటే ఇది చూసా. సో జియోడిమీటర్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్ టు మెషర్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ 2 పాయింట్స్ బై ద మీన్స్ ఆఫ్ లేజర్. సో ఒక టాకోమెట్రీ అంటే చూడు, టాకోమెట్రీ అనేది ఏంటంటే ఇది క్విక్ మెషర్ అనమాట మెయిన్. సో ఇది సిస్టమ్ ఆఫ్ ర్యాపిడ్ సర్వేయింగ్ బై విచ్ ద హారిజాంటల్ అండ్ వెర్టికల్ డిస్టెన్సెస్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ దట్ సర్ఫేస్ రిలేటెడ్ టు అనదర్ ఆర్ డిటర్మైన్డ్ వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ చైన్ ఆఫ్ టేప్ ఆర్ ఏ సెపరేట్ లెవలింగ్ ఇన్స్ట్రుమెంట్. అది రేడియస్ ఆఫ్ ఎర్త్ వచ్చి 63 7 63 70 కిలోమీటర్స్. ఓకే గుర్తుంది, నైస్.